పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొల్లేరు అభయారణ్యం అంటారు. దీంట్లో ఒకసారి ఎంటర్ అయ్యి మళ్ళీ మనం దారికి రావాలనుకుంటే అగమ్య గోచరం అన్నమాట. అది ఎటు వెళ్తున్నామో ఎటు వస్తున్నామో కూడా తెలియదు. లోపల అంత కాకుల దూరమే కారడివి చీమల దూరం చిట్టడివి అన్నట్టుగా లోపల అంత దారుణంగా ఉంటుంది. మనం ప్రస్తుతానికి ఎంట్రన్స్ బోర్డు దగ్గర ఉన్నాం. ఎటు ఎలా వెళ్ళినా సరే ఓన్లీ గొర్రెలు కాపురం తప్ప లోపలికి ఎంతమంది తిరిగి రాలేదు. వాళ్ళు వెళ్ళినా ఎటు వెళ్తున్నామో ఎటు వస్తున్నామో కూడా అర్థం కాని పరిస్థితులు అన్నారు. మనం చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడు డిస్కవరీ ఛానల్లో వాళ్ళు ప్రయోగాలు చేసినట్టు ఈ నేలలో కానీ ప్రయోగాలు చేస్తే మళ్ళీ మనం ఎటు వెళ్తున్నామో ఎటు వస్తున్నామో కూడా అర్థం కాదు. చాలామంది లోపల చేపలు పట్టడానికి వెళ్తున్నాం. కొల్లేరు అనేది పైకి కనిపించేది ఈ మాత్రం కాకుండా అభయారణ్యం కాకుండా లోపల వన్యప్రాణికి సంబంధించినటువంటి పక్షులు రకరకాల సంబంధించిన జంతువులు కూడా ఉంటాయనేది ఆనుడి. పక్షులకు నిలయం అనేది మీరు బాగా చూడవచ్చు. పక్షులు కొల్లేరు సంబంధించిన అన్ని విపరీతంగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే పక్షులకు ఆవాసమే పెద్ద కొల్లేరు. మీరు దూరంగా చూస్తే ఒక బాతు, దాన్ని అంశబాతు అంటారు. అది నీటిలో ఏ రకంగా ఈతుందో చూసే ఉంటారు మీరు. ఇది చేపలని శ్రేష్టమైన తింటాయి. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద బిగ్ సైజ్. దగ్గరికి వెళ్తే ఇంకా చాలా పెద్దగా ఉంటాయి. అక్కడ రెండు అంశబాతుల్లాగా ఉన్నటువంటి రెండు పెద్ద కొంగలు నీటిలో ఎత్తున్నాయి. ఇక్కడ సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో బతుకుతున్నటువంటి జనాలు మాత్రం ఈ పక్షుల్ని వాటిని ఏమీ చేరు వాళ్ళు. అవి ఉండడమే వాళ్ళకి ఆనందం. కొంగులు బాగుంటాయి బాబా. ఇక్కడ కొంచెం ఆహ్లాదంగా ఉండాలనుకున్నప్పుడు ఎప్పుడైనా కొల్లేరు లాంటి ప్రాంతాలు తిరిగితే మనకు మనసుకు ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. మనం పక్షిని డైరెక్ట్గా మన వీడియోలో బంధిస్తున్నాం. జూమ్ చేసి చూద్దాం. కొంగల్లో ఇది నత్తకుట్టు కొంగ అంటారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే పెద్ద, బాగా పెద్ద సైజు కొంగ ఇది. ఇలాంటి కొంగలు లోపలికి వెళ్తే చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి మన మనుషులు చూసి భయపడి పారి వెళ్ళ ఎగరవు, అలాగే ఉంటాయి. పక్షులు మాత్రం విచిత్ర విచిత్ర పక్షులు కనబడతాయి బస్. ఇక్కడ ఈ ఏరియాలో వన్యప్రాణికి సంబంధించిన అంటే పక్షులు కొల్లేరు కొన్ని సుమారు లేదంటే ఒక 75,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది కొల్లేరు. దీన్ని కొంతమంది అన్యప్రాంతంగా చేసేసి చెరువులు చేపల చెరువుల కింద సాగుబడి చేస్తున్నారు. ఫలితం ఏంటంటే పక్షులు ఇలాంటి రాకపోకలు కొద్ది తగ్గినాయి. ఇలాంటి మరికొన్ని వీడియోలు, అలాగే నేను ఫిషర్మెన్ సంబంధించిన చేపలు పట్టే వీడియోలు అలాంటివి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫన్నీ వీడియోలతో పాటు నా ఛానల్ని సత్తా జబర్దస్త్ కామెడీ ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కొన్ని వేల కిలోమీటర్ల లోపలికి వెళ్తే పక్షులు, పక్షులు లోపల అనేక రకమైన పక్షులు
ఉన్నప్పుడు ఈ కొల్లేరు వాటర్ని తాగేవారు. ఈ కొల్లేరు వాటర్కి సంబంధించి ఎంతో పరిశుభ్రంగా ఉండేవాట. ఈ ప్రస్తుతానికి ఇప్పుడు అపరిశుభ్రంగా మారిపోయే కొన్ని ఫ్యాక్టరీల వల్ల పక్షులు అక్కడి నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఉత్తర కొరియా అటువంటి దేశాల నుంచి కూడా పక్షులు వచ్చి ఇక్కడ నివాసం ఉండాలంట అనేది అందరూ పూర్వీకులు చెప్తూ ఉంటారు.